అమ్మాయిలు దీని ఎక్సర్సైజ్ చేస్తే మంచిది, ఎందుకు ఎందుకు మంచిది అది తెలియాలి. అమ్మాయిలు చేయాలి, అమ్మాయిలు కూడా బాగా యాక్టివ్ ఉండాలి కదా. అమ్మాయిలు బాగా యాక్టివ్ ఉండేవాళ్ళు ఉంటారు, టెన్నిస్ ఆడుతుంది మా మేడం కూడా సూపర్ కడుతుంది. అందరూ చేయాల, అందరూ చెప్తారు అంటే మీకు తగిన ఎక్సర్సైజ్ చేసుకోండి. రూముల్లో అడ్మిషన్ చేసి తొక్కేది ఏమి చేయొద్దు, నైట్ టైం అస్సలు ఎక్సర్సైజ్ చేయండి. ఇది మీకు లాస్ట్ టైం కూడా ఒకసారి చెప్పిన, చాలా మంది టైం లేక రాత్రి 11 గంటలకు గురు అదంతా పైన ఈ జిమ్ అంతా చేస్తూ ఉంటారు. అరే నైట్ ఈవినింగ్ అయితేనే మీకు ఈ మీటింగ్ అయితే నాకు ఒక్క సెకండ్ అట్లా అట్లుంటే చాలు నిద్ర వచ్చేస్తుంది. ఏమంటే మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది, 30 కొద్దికి లైట్ దగ్గర కొద్దికి ఎల్ఈడి లాక్ చేసే కొద్దికి మెలటోనిన్ అనే హార్మోన్ నుంచి మొత్తం పెట్టి ఫస్ట్ మ్యాప్ అట్లా వస్తుంది. అప్పుడు నిద్రపోయి మీరు 2 గంటలకు లేచేయండి, రోజు అంతా యాక్టివ్ ఉంటారు. చూసుకోండి, నేను చెప్పి మీరు మీరే చూసుకోండి. అంటే 8 నిద్రపోయి 7 నిద్రపోయి రాత్రి 12 గంటలకు లేచి రోజంతా యాక్టివ్ ఉండదు ఉండే మనం నిద్ర వచ్చినప్పుడు ఒకవేళ ఒక 1/2 గంట అట్లా నిద్రమండి. అంటే ఇంటి పడుకోండి, నిద్రపోకుండా వీలైతే కూర్చొని అట్లా ఒక 10 నిమిషాలు రెస్ట్ ఉంటే మళ్ళీ రెడీ అయిపోతారు. చూసుకోండి, అంటే ఎవరికి డిఫైన్ చేసుకోవద్దు 8 అవర్స్ 10 అవర్స్ నిద్ర ఇట్లా అని. 8 అవర్స్ నిద్ర వస్తే నిద్రపోండి, 4 గంటల నిద్ర వచ్చి ఇట్లా పొరిగి ఎట్ట పొరిగి నిద్ర వాళ్ళ దగ్గర లేచేయండి, ఏదో పని చేసుకోండి, డాన్స్ చేయండి, పాట పాడండి, మీ ఇంట్లో డిస్టర్బెన్స్ లేకుండా రూమ్ లో కలిపేసుకోండి, మీ పిల్లలకు లెటర్ రాయండి, పెయింటింగ్ చేసుకోండి, ఏదైనా చేసుకోండి అబ్బా. చాలా పనులు ఉంటాయి పెయింటింగ్ పనులు, లేదు ఏం లేకపోతే పాటలు అడగండి. వస్తండి పొందడానికి బాగా చేసి చూసేటప్పటికి ఒరే నాయన ఏది ఇది ఇక్కడ అనుకోండి, షాక్ అయిపోవాలి. పాత రూజర్ చేశారంటే చెప్పండి ఆంజనేయ స్వామి నా ఊళ్ళో వచ్చినాడు, నాకు ఇబ్బంది చేయాలనిపించింది అని. అప్పుడు నుంచి మీరంటే ఎప్పుడైతే మీరు గౌరవం అయిపోతుంది, స్వామి మా ఆయన ఆంజనేయ సార్ వస్తాడు మా ఆయన అరసపడుతుంది తట్టుకుంటుంది. అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచనలన్నీ వస్తాయి. కెన్ యూ బిలీవ్ 40 అవర్స్ భోజనం చేయకపోతే ఎనర్జీ లెవెల్స్ ఇట్లే ఉండేది, భోజనంతో వచ్చేది ఆలోచనలు పీస్ఫుల్గా ఉండండి. మీ చేతులు నేనన్నీ బుర్రలెక్కేసుకుని మా ఊరికి ఎయిట్ కాదా, మా వారి నామా తిట్లా, నా ఊరు ఏదో చేస్తాను, ఇవి అవి అవి అన్ని బుర్రలెక్కేసుకొని మీ చేయలేనన్నింటినీ బుర్రలెక్కేసుకొని పరిగెత్తా ఉంటే ఏమి చేయక మైండ్ బోర్ అయిపోతుంది. ఇంకొక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏమి యాక్ట్ చేస్తూ ఉంటారు, భార్య భర్తలు చేసి భార్య భర్తల మందులు వచ్చినప్పుడు భార్య హ్యాపీగా ఏమండి చేస్తారు అది చేస్తారు అంటుంది, భర్త పక్కన మందులు వచ్చినప్పుడు అటు కొంతమంది ఉంటారు అందరూ కాదు మీరందరూ వచ్చేవాళ్ళ భర్త పక్కన మందులు వచ్చినప్పుడు మేము తీసుకుంటాం. ఇవన్నీ మారు 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 అంటాం మనం. ఎక్కడ మారుతారు చిన్నప్పటి నుంచి వీరుండే వాతావరణము మారులందరూ వాళ్ళకి అనిపించింది మారుతారు, మనం ఫోర్స్ చేసి మారు మారు అంటే మారు అది మీరు అర్థం చేసుకోండి. నేను అర్థం చేసుకున్నా చాలా చాలా రిలీఫ్ గా ఉంటుంది. మనం అన్ని చేస్తాము, చేసేటివన్నీ చేస్తాం, పిల్లల కోసం భార్య కోసం భర్త కోసం అన్ని చేస్తాము. మరి కొంచెం ప్రెషర్ డెఫినెట్ గా ప్రెషర్ ఎట్లా ఉంటుంది వాళ్ళకి, అది కాకుండా మీరు ఎక్స్ట్రాగా ప్రెషర్ చేసి ఏమైనా చేస్తే ఏమి జరగదు. అది తెలుసుకుంటే మీరే బుద్ధులు, బుద్ధిజీవులు బుద్ధులు. తల తిరుగుతా ఉంటే ఎందుకు చూసుకోండి, కళ్ళు టెస్ట్ చేయించుకోండి, బీపీ చెక్ చేయించుకోండి, హిమోగ్లోబిన్ చెక్ చేయించుకోండి, అవన్నీ చేసుకొని అన్ని కరెక్ట్ గా ఉండాలి చూసుకొని. బీపీ దేనికైనా మీరు మిల్లెట్స్ పొద్దున్న తిని సాయంత్రం రాగి రొట్టెలో జొన్న రొట్టెలో జొన్న సంగటో రాగి సంగటో తింటే కొద్దిగా తక్కువ బ్లడ్ థిన్ అవుతారు. ఇంకో కూడా చేయొచ్చు మీరు అందరూ అంటే ఉల్లిపాయలు తెల్ల ఉల్లిపాయలు అంటే ఆ గార్లిక్, కొంతమంది తెలుగు వాళ్ళ విషయం నేను చెప్పడం వాళ్ళకు బై రిలీజన్ ఉల్లిపాయలు తెల్ల ఉల్లిపాయలు తినకూడదు అంటారు వాళ్ళు. మిగతా వాళ్ళందరూ 2 పాయలు చిన్నోళ్ళు అయితే ఒకటి, పెద్దవాళ్ళకి 2 పాయలు నోట్లో వేసుకొని చిన్న నమలండి, జ్యూస్ వస్తుంది జ్యూస్ వస్తుంది జ్యూస్ వస్తుంది అంటే 15-20 మినిట్స్ చిన్నగా నండి 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 జ్యూస్ తానండి. ఇంకా వీలైతే ఇంకో పనులు చేయొచ్చు పొద్దున్నే వెనిగర్, మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. మన శైలేందర్ వీడియో ఒకటి ఏమైనా పెట్టండి అమ్మా, శైలేందర్ అండి లింక్ లింక్ ఏమైనా ఇవ్వండి. వెనిగర్ చేసుకోండి ఫ్రూట్ వెనిగర్ని, లేదు బయట కూడా దొరుకుతుంది గ్లాస్ బాటిల్ ఉండేది తెచ్చుకోండి, ఆపిల్ సిడార్ వెనిగర్ అని వస్తుంది అట్లా దేని తెచ్చుకోండి. నేను మీరైనా పైనాపిల్తో రకరకాల వీటితో మీరు వెనిగర్ చేసుకోవచ్చు, అవి చేసుకోండి వెనిగర్ చేసుకొని వెనిగర్ని ఒక 20 ml 30 ml కొంచెం విచారణ పడాలి న్యాచురల్ కదా, ఏమేమి ఫర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్ అనుకోండి ఇది. సో 20 ml వేసుకొని ఒక గ్లాస్ నిండుకు నీళ్లు పోసుకొని పొద్దున్నే ఒక గ్లాస్ ఆ గార్లిక్ కొనండి, ఒక గ్లాస్ వెనిగర్ తాగండి, మీ బ్లడ్ సూపర్ ప్యూరిఫై అయిపోతుంది, థిన్ అయిపోతుంది, హార్ట్లో ఉండే బ్లాక్స్ చిన్న చిన్న బ్లాక్స్ కలిగిపోతాయి, బ్రెయిన్లో పెరాలసిస్ రాకుండా
బ్రెడ్ తినేది కాబట్టి బ్రెయిన్ లో ప్యూరిఫికేషన్ అయితే సూపర్ ఉంటా చేసేవాడి నేను చేస్తున్నా చూడు ఇక్కడే తల్లిని పేరు కూడా మళ్ళా మర్చిపోతానేమో ఇక్కడే పెట్టుకున్నా తల్లి బాయలు కూడా ఎక్కడ చూసుకుంటారు అక్కడ తినేయాలి ఆ రెండు బాయిలు తీసుకొని ఫ్రెష్ గా తినేసేయండి ఆ వెనిగర్ కూడా మా దగ్గరే ఉంది అక్కడ తీసి పెట్టుకుంది అంటే ఇది కొన్ని విషయాలు మీకోసం మీరు జాగ్రత్త తీసుకుంటే మీరు సంతోషంగా ఉండేది కాకుండా మీ చుట్టుపక్కల సంతోషంగా పెట్టేది కాకుండా దేశానికి కూడా చాలా మంచి పనులు చేసే యాక్టివిటీ పెరుగుతుంది పొద్దున సాయంత్రం తింటే మధ్యాహ్నం 2 గంటల సేపు ఊరికి భోజనం లంచ్ అవ్వడం పోతా ఉంటారు పొద్దున ఫుల్ గా తింటే అధ్యయనం ఆగనే ఉండదు ఫుడ్ మీద ఉండదు మైండ్ ఇక ఆ టైం అంతా సేవ చేసి పని మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు కదా నేనే ఓపిక తెచ్చుకొని మాట్లాడడం లేదు నేను సాయంత్రం తింటే ఫుడ్ ఇప్పుడు వరకు ఎట్టుకుంటు పొద్దున చేయ ఖాళీగా నేను బయట దిగుతాన వర్షంలో దాన్ని వాకింగ్ వేయించిన అది చేసిన వాకింగ్ కూడా వేయించినా